ఇంకా తెలంగాణకి బయారము వరంగంలో రైల్వే పక్కన పెడితే ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆ సూచనలు కనపడల ఐఐటీలు కానీ డబ్ల్యుఐటీలు కానీ ఐఐటీ కానీ నవోదయ పాఠశాలలు కానీ ఈ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఆ సూచనలు లేవు విద్య బయారము అయ్యే కాకుండా విద్యారంగంలో కూడా ఎలాంటి ఐఐటీలు కానీ ఐఐఎఎం కానీ నవోదయ వీటి నుంచి దాటి గురించి కానీ సూచనలు కనపడల ఆ విధంగా తెలంగాణకి ఒక ప్రయోజనం కలుగుతుంది అని కానీ అలాగే తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఈవిడ నిర్మల సీతారామన్ సగం తెలుగు సగం తమిళ ఆవిడైనా సరే ఆవిడ ఆ విధంగా తె తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకి ఎక్కడ ఎక్కడ ఒక సూచన ఎక్కడ ఏ సూచన కనపడాల తెలుగు రాష్ట్రాలకి రేపు రాబోయే బడ్జెట్లో కాస్త ఒక ఓరట్ ఉంటుంది లేకపోతే ఒక ఇది ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది ఎక్కడ ఏ కోణంలోనూ ఈ బడ్జెట్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో కనపడాల అదే మరి మేము తర్వాత చేస్తాం ఇప్పుడే ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత మేము మేమే వస్తాం మేము వచ్చినప్పుడు చూస్తాం మేము వచ్చినప్పుడు అన్ని చెబుతాం అనే ఒక 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 ధోరణి కనపడుతుంది దాటవేత్త ఇప్పుడే చెప్పాల్సి ఇప్పుడు బడ్జెట్ చెప్తున్నాడు మీరు ఎక్కడో ఒక చోట సూచ్యో రేపు ఈ ఈ మాట అన్నారు ఈ సూచన చూపించారు దీని ద్వారా ఇది పేదలకి మధ్యతరగతి వాళ్ళకి బాధితులు మధ్యతరగతులు ఇంకా మా మధ్యతరగతి వాళ్ళకి ఇది ప్రయోజనం ఉంటుంది ఏదో ఒక చోట ఎక్కడో మీరు ఇరవై ఐదు వేల రూపాయల మీద కేసులు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి దాటి ఐదో కోటి మంది దాకా అది ఉపయోగపడుతుంది అన్నారు అదొకటి ఏదో మధ్యతరగతి ఇవన్నీ ఇరవై ఐదు వేల రూపాయల వరకు కేసులు అనేది చిన్న చిన్న వ్యాపారస్తులు మిడిల్ క్లాస్ వాళ్ళే సో వాళ్ళకి అవి వేవ్ చేస్తున్నాం తీసేస్తాం ఆ కేసులు రద్దు చేస్తున్నాం ఏదో ఒకటి అలా తప్పితే మేజర్గా మధ్యతరగతి కుటుంబీకులకి ఉద్యోగస్తులు అవ్వచ్చు విద్యా వాళ్ళ కూడా రాయితీలు వాళ్ళకి ఒక సూచన వాళ్ళ జీవితాలకి రాబోయే కాలంలో ఒక మంచి ఇది ఉంటుందని ఎక్కడా లేదు కనుక ఆ సూచనలు ఎక్కడ కనపడాల కనుక ఈ ఓటన్ అకౌంట్ బడ్జెట్ అకౌంట్ని జస్ట్ ఏదో చేయాలి కనుక ఐవాష్ కింద చెప్పాలి చెప్తున్నాం అంతే మిగతా దీని మీద మేము వచ్చిన మేము వచ్చినప్పుడు జనవ జూలైలో మళ్ళీ ఇస్తాము మేమే వస్తాం మేము వచ్చినప్పుడు మేము ఇస్తాం అప్పటి వరకు చూస్తూ ఉండండి అన్నట్టే ఉంది ధోరణి సో లెటర్ వెయిట్ అండ్ ఈ అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలు రేట్లు అధికంగా బ బలీయంగా రేట్లు తగ్గే ఈ రేట్లు ఈ సూచన చూపించారు ఈ సూచన ద్వారా రేట్లు తగ్గుతాయి అవసర కనీస అవసర వస్తువులు పెట్రోలు డీజిల్ గ్యాసు ఇవన్నీ కూడా తగ్గే సూచనలు కనపడుతున్నాయి ఈ బయట ఈ కోటాన్ అకౌంట్ వేసిన ప్రాతిపదిక మీద రేపు రాబోయే జూలైలో రాబోయే కనపడుతుంది తీ తగ్గే సూచనలు ఉన్నాయి అనేది ఇక్కడ ఎక్కడ సూచన కూడా లేదు ఎక్కడ హింట్ కూడా లేదు అంటే మేము తగ్గించమనేది అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే దీ ఇలాగే ఉంటుంది గ్యాసు ఇలాగే పెట్రోల్ ఇలాగ ఉంటుంది మేము పెరుగుతూనే ఉంటాయి పెట్రోల్ ధనికుల సమస్య కాదు పెట్రోల్ పెట్రోల్ పెట్రోలు అన్నీ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు అందరికీ ఎఫెక్ట్ చేసేది పెట్రోలు కూరగాయలు రవాణా అక్కడ నుంచి పెట్రోల్ డీజిల్ రవాణాతోటి తోటి పెరిగే కా స్టే అన్నీ సో పెట్రోల్ డీజిల్ పెరుగుదల అనేది అన్ని అన్ని రంగాలని అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది సో వాటిని తగ్గిస్తామనో తగ్గించే సూచనలో ఎక్కడ ఒక హింట్ కూడా లేదు అంటే బ్లాంట్గా మేము తగ్గించాం ఇలాగే ఉంటాయి అయినా మేమే గెలుస్తాం కనుక అన్న ఒక ధోరణి కనపడింది బడ్జెట్లో ప్రజలు దాన్ని అంటే మనం టోటల్గా ఇప్పుడు ఈ ఓటర్ అకౌంటర్ని బట్టే మొత్తం విమర్శించటం కాదు కానీ సూచనలు కనపడలేదు అనేది ఆ సూచన ఆ మార్గము ఈ మార్గంలో వెళుతుంది రేపు బడ్జెట్ ఎక్కడా కనపడాల ఆ హింట్ కూడా కనపడాల సో అందుకనే కొన్ని సందేహాలు వస్తున్నాయి వీళ్ళు ఒక మేమే వస్తాం కనుక మేము చేస్తాం కనుక మీరు చూస్తూ ఉండండి అన్న ఒక అంబావ ధోరణిలో కనపడిన మామూలుగా కనపడి మాములుగా ఓటర్ అకౌంట్ అంటే సూచనలు ఉంటాయి దీన్ని సంతా చూస్తున్నాం కదా సూచనలు అంటే ఓ దీంట్లో ఓటన్ అకౌంట్లో ఈ పాయింట్ పెట్టారు ఈ సూచన చూపించారు సో ఈ సూచన ద్వారా రేపు ఇట్లా మా వచ్చి తగ్గి ఇది తగ్గే అవకాశం ఉంది ఇది పెరిగే అవకాశం ఉంది అవి ఏమి చూపించకపోవటంలో మేము ఏం సూచనలు చూపించకల్లా మేమేమి గై గైడ్ చేయక్కల్లా మేము వస్తాం మేము చేస్తాం మేము చూస్తూ ఉన్నాను అన్నట్టు కొంచెం ఒక హై హ్యాండెడ్ అప్రోచ్ కనపడింది ప్రజలు గుర్తిస్తారు ప్రత్యక్ష పన్నులు థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ టార్గెట్ పెట్టుకుని మరీ వసూలు చేయాలి అని పెట్టుకున్నారు సంతోషం ఓకే ఆదాయం పెంచుకోవాలి టార్గెట్ ఆదాయం పెంచుకుంటారు టార్గెట్ మరి చేస్తున్నప్పుడు అదే పద్ధతిలో నిత్యావసర వస్తువులు ప్రజల అవసరాలకు కూడా తగ్గించే టార్గెట్ ఉండాలి కదా టార్గెట్ మీ ఆదాయం ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటానికి టార్గెట్ కనపడినప్పుడు ప్రజల అవసరాలను తీర్చే టార్గెట్ కూడా కనపడాలి కదా ఎక్కడా సూచనలు కానీ ఆ టార్గెట్లు కానీ కనపడాల అసలు ఉద్యోగులు రాయితీ లేవు అంటే టార్గెట్ వల్ల ఏమనిపిస్తుంది అంటే థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ వన్ టార్గెట్ పెట్టుకుని బడ్జెట్ వసూలు చేయాలి పన్నులు ప్రత్యక్ష పనులు అంటే ప్రజల్ని పిండి ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేస్తామని చెప్పినట్టే కదా ఓకే ముక్కుపిండి వసూలు చేస్తాం ప్రజలకి ప్రభుత్వాలకు ఆదాయం ఉంటే కదా మిగతా సచివ కార్యక్రమాలు చేయడానికి అని మీరు చెప్పొచ్చు అదే స్థాయిలో టార్గెట్ కావాలి కదా ప్రజా అవసరాలు మధ్యతరగతి పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి టార్గెట్ కూడా కనపడాలి కదా అక్కడ టార్గెట్ లేదు ఇక్కడ టార్గెట్ ఉంది ఏమనుకోవాలి ఈ బడ్జెట్ని అంటే ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు అంటే ఆదాయం ఎంచుకోవడానికైనా ప్రభుత్వ పరిపాలన ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజల యొక్క జీవన దీన్ని మెరుగుపరచడానికి కాదా దానికి టార్గెట్లు అవసరం లేదా దానికి ఏమి ఎక్కడా సూచన లేవు ఆ సూచన ఒక్క చోట కూడా ఎక్కడా మధ్య మధ్యతరగతి వాళ్ళకు అవసరమైన ఇది కానీ ఉద్యోగులు సంతోషించే రాయితీలు కానీ మధ్యతరగతి వాళ్ళకి వీళ్ళకి ఏమి ఎక్కడా ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా మధ్యతరగతి పేదలు ఉద్యోగస్తులు వీటికి సంబంధించిన అంశాల మీద ఒక రో ఒక రోడ్డు మ్యాప్ లోపు రోడ్డు మ్యాప్ అవసరం కనీసం ఒక సూచన ఒక ఇది మార్గదర్శక మార్గదర్శక దశ దిశ కనపట్ల సో టోటల్గా ఈ బడ్జెట్ గురించి వర్ణించాలి వివరించాలి అంటే ఈ ఓటన్ అకౌంట్ కొంచెం హై హ్యాండెడ్గానే ఉంది హై హ్యాండెడ్గాను హై హ్యాండెడ్ బిహేవియర్ నోట మేమే వస్తాం మేమే ఇస్తాం మళ్ళీ కనుక ఉండండి మేమే మీకు ఇప్పుడేమి చెప్పాలి ఓటర్ అకౌంట్లో మేమేమి చెప్పా దశ చూపించాల్సిన మార్గదర్శనం చేయాల్సిన అవసరం లేదు మా ఇష్టం మేము ఇది ఇది మిమ్మల్ని దో మిమ్మల్ని ముక్కు పిండి వసూలు చేస్తాం మీకేమి అనేది మేము జూలైలో చెబుతాం ఇప్పుడు మాత్రం ముక్కుండి వసూలు చేసేది మాత్రం చెప్తాం తెలంగాణకి బయ్యారం లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు ఐఐటీ లేవు వాటి గురించి ఏమీ చెప్పం ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఏం ప్రయోజనాలు ఉంటాయి బట్ రాష్ట్రాల గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు బడ్జెట్లో చెబుతాం ప్ర రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి ఏంటి అని తర్వాత చెబుతాం ఇట్లా ఒక దాటవేత్త తప్పితే ఎవరి ప్రయోజనాలు ఎవరి అవసరాలు ఏ రాష్ట్ర అవసరాలు ఏ ప్రజల గురించి దాటవేతగా తప్పితే ఆదాయం పెంచుకునే మార్గం మాత్రం బ్రహ్మాండంగా గట్టిగా మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఇలా వసూలు చేస్తాం అవి మాత్రం గట్టిగా చెప్పారు సో ఈ బడ్జెట్ ఊరి నూట ఓటా అకౌంట్ బడ్జెట్ కొంచెం ఓవర్ హై హ్యాండెడ్ బిహేవియర్ తోటి అకౌంట్ ఎక్కడా దేనికి సమగ్రమైన ఒక సూచనలు సమగ్రమైన ఒక మార్గ దశ దిశ లేదు సో ఓకే లెటర్ స్వీట్ అండ్ సీ ఫర్ జూలై జూలైలో అలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళే గెలుస్తాం కనుక మేమే గెలుస్తాం మా ఇష్టం వచ్చినట్టు అప్పుడు చెప్తాం చూద్దాం ప్ర ప్రజలే ఈ ఈ రాబోయే కాలంలో ఈ ఈ ప్రజా జీవన విధానం జీవనంలో వాళ్ళ బాధలు వాళ్ళు ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో చూద్దాం వీటిలో సరిపోదు కదా ప్రజల యొక్క రెస్పాన్సిబిలి ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు సార్ ఈ ఓటర్ అకౌంట్లో ఏదో ఉంటాయి సూచనలు ఉంటాయి మధ్య దగ్గర పర్టికులర్గా మధ్య తరగతి తి ఒకటి జీవితాలు ఉద్యోగస్తులు వీళ్ళంతా చాలా ఎదురు చూశారు చాలా ఏదో ఉంటుంది మనకేదో హోప్ ఉంటుంది మనకేదో సూచనలు ఉంటాయి మన జీవితాలకి అని ఎందుకు ఏమీ లేవు అవి ఏమీ లేకపోయేటప్పుడుకి ఏముంది మామూలు పెద్ద వాళ్ళందరూ మన రెస్పాన్స్ రియాక్షన్ అవుతారు కదా రియాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం